మంచి నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో కేవీపీఎస్ వ్యాపార కార్మిక సంఘం పశ్చిమ గోదావరి జిల్లా బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం సచివాలయం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ గత 9 రోజులుగా రెడ్డి గణపవరం శివారు గ్రామాల్లో మంచినీళ్లు లేక ప్రజలున్నారని సత్యసాయిబాబా వాటర్ కి సంబంధించిన మోటార్లు పోయిందని అధికారులు 9 రోజులుగా చెబుతున్నారు. ప్రైవేట్ వాటర్ ప్లాంట్లో నీళ్లు కొనుక్కోవాలంటే 20 లీటర్లు 30 రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తుందని దీంతో ప్రైవేట్ వాటర్ ప్లాంట్లు పర్మిషన్ లేకుండా ఏజెన్సీలో ఇష్టానుసారంగా ప్లాంట్లు పెట్టి అధిక ధరలకు వాటర్ను అమ్ముతున్నారని ఎలాంటి క్వాలిటీ కంట్రోల్ పర్మిషన్ లేకుండా ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాపమ్మ కేవీపీఎస్ నాయకులు జోషి పలువురు పాల్గొన్నారు. ప్రజలకు ప్రాణాలు ఇబ్బంది అవుతున్నాయి. బయట నుంచి ఈ లాక్డౌన్ టైంలోనే బయట నీళ్లు తాగితే జలుబులు చేస్తున్నాయి, రంపలు వస్తున్నాయి. అది కరోనా అని చెప్పి టెస్ట్ చేసి క్వారంటైన్ పంపిస్తా ఉన్నారు. చాలా భయాందోళనగా ఉంది. అంచేత ఈ బయట నీళ్లు కొనుక్కోవాలంటే 30 రూపాయలు టిన్ అమ్ముతా ఉన్నారు. 30 రూపాయలు కొనుక్కున్నా గానీ అంత క్వాలిటీగా ఉండట్లేదు. ఆ 30 రూపాయలు ఒక వాటర్ ట్యాంక్ లో కూడా వాటర్ అట్లు కూడా సరిసైన పర్మిషన్ లేవు. టెక్నికల్ గా టెస్ట్ చేసి టెస్ట్ లో కూడా తేలట్లేదు. రకరకాల వాటర్ తీసుకొచ్చి నిన్న వచ్చి 30 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. అంచేత దానివల్ల ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. అంచేత పచ్చసాగు వాటర్ ప్లాంట్ ని బాగు చేసి నీళ్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. 10 రోజులుగా నీళ్లు లేక వ్యవసాయ కూలీలు పేదలందరూ కూడా రెడ్డి గణపవరం పంచాయతీలు అల్లాడుతూ ఉన్నారు. ఇమీడియట్ గా మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రజాసంఘాలకు కోరుతా ఉన్నాం. దళిత సంఘాలు, అలాగే కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘాలు, అలాగే గిరిజన సంఘాలు అన్ని ఆధ్వర్యంలోని రెడ్డి గణపవరం సచివాలయం దగ్గర నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇవ్వాలి సత్యం వాటర్ మంచినీళ్ళు, మంచినీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళు సత్య వాటర్ మంచినీళ్ళు, సత్య వాటర్ మంచినీళ్ళు, సత్య సాయిబాబా వాటర్ మంచినీళ్ళు. 10 రోజులుగా మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకి మంచినీళ్ళు, 10 రోజులుగా మంచినీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజలకు మంచినీళ్ళు, మంచినీళ్ళు బాగు చేయాలి. వాటర్ ప్లాంట్ వెంటనే బాగు చేయాలి, మోటార్లు వెంటనే ఇవ్వాలి ప్రజలకి మంచినీళ్ళు.